ఓటకు అవి బాల్ కష్టం ఇచ్చిన ఎందుకంటే మళ్ళీ వేరే కాడ ఉన్నారు ఇచ్చాను మళ్ళీ అచ్చిన రాకూరి అచ్చిన రాకూరి హలో ఒక్క నిమిషం హలో అంకుల్ ఈరోజు ప్రపంచమంతా విస్తరించి లక్షలాది ప్రాణాలను బలిగొంటున్నటువంటి కరోనా వ్యాధి ప్రారంభమై లక్షలాది ప్రాణాలు కోల్పోతున్నటువంటి దృశ్య మరి భారతదేశం కూడా అందరికంటే ప్రపంచ దేశాల లోపల ముందుండి ఈ యొక్క లాక్డౌన్ అనే ప్రక్రియతోటి కరోనాను పారదోలేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంతో ముందుకొచ్చారు. ఆ లాక్డౌన్ ప్రభావంగా సంపన్నుల విషయం ఎలాగున్నా కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళు, కార్మికులు, అలాగే రోజువారీ కూలీ చేసుకొని జీవించే వాళ్లకు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జగిత్యాల పట్టణం వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవాధ్యక్షులు గుండా నాగరాజు గారి ఆలోచన విధానం మేరకు పేదలకు తనవంతు సహాయంగా అంటే ఉడతాభక్తిగా మనవంతు సహాయంగా ఏదైనా చేయాలి అననే ఉద్దేశంతో సదుద్దేశంతో మరి గత మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఇది అభినందనీయమైనటువంటి కార్యక్రమమే కాకుండా భారతదేశ పౌరులుగా మనందరి కర్తవ్యంగా నేను అనుకుంటున్నాను. దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా మన కోసమే ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం, మనల్ని మనం రక్షించుకోవడం కోసమే ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మరి సంఘం లోపల ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమం లోపల తమ వంతు సహాయ సహకారాలు ఈ దేశానికి, ఈ జగిత్యాల పట్టణానికి ఆదర్శంగా నిలవడానికి జగిత్యాల వాణినగర్ సంఘం ముందున్నది అని తెలియజేస్తూ
మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ ఆదర్శవంతమైన కార్యక్రమాలు తీసుకుంటున్నారని నేను భావిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మన వంతు బాధ్యతగా ప్రతి పౌరుడు భావించాలని పట్టణ పౌరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను గౌరవించి వారు లాక్డౌన్ అనే ఒక నిర్బంధం చేశారు. వారిలో ఉన్నవారు లేనివారు చాలామంది ఉంటారు. నిరుపేదల కోసం మా వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం నుండి మా అధ్యక్షులు కడకూరి చంద్రమౌళి గారి సూచన మేరకు, మా సభ్యుల సలహాల మేరకు చెట్టు కింద ఉన్న నిరుపేదలకు, బస్టాండ్లో ఉన్న నిరుపేదలకు, మరియు హాస్పిటల్ నుండి వివిధ ప్రాంతాల నుండి హాస్పిటల్కు వస్తున్నారు వాళ్ళకు కూడా ఏంటంటే తిందామంటే కనీసం వాళ్ళకు ఏమి దొరకని పరిస్థితుల ఈరోజు ఉంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది మన కోసం పెట్టారు. దయతలచ్చి మా వాణినగర్ సంఘం నుండి మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన కోసం, దీనికి మందు అనేది లేదు. మన యొక్క ఇంట్లో ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం దీనికి మందు. మా వాణినగర్ ఆరోగ్య సంక్షేమ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా బయటికి రాకండి దయతలచి. ఇది మేము మానవతా దృక్పథంతో చేస్తున్న కార్యక్రమం. మేము విధులేని పరిస్థితుల్లో బయటికి రావడం జరుగుతుంది. ఈ భాగ్యం కల్పించిన మా కులదైవమైన వాసవి మాత ఆశీస్సులతో మేము చేస్తున్నాం. ఒకటే సంటేషన్ ప్లీజ్, సమాజం నాకేమిచ్చిందని కాకుండా సమాజానికి నేనేం చేసిన అనే భావనతో ముందుకు రావడం మా ఆర్యవైశ్య వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం యొక్క సభ్యుల మేమందరం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. దయతలచి మరొకసారి వినవిస్తున్నా, ఎవరు కూడా మాత్రం బయటికి రాకండి. ఈ వారం రోజులు అనేది చాలా 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 క్రిటికల్, అందరూ ఆలోచించి రావద్దని మా వాణినగర్ సంఘం నుండి కోరుతున్నాను.